రైతులను అవమానించే టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి రైతుల గురించి ఏం ఆలోచిస్తారని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. కోరట్లేని ప్రచారంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తాము గెలిస్తే ధరణిని బంగాళాఖాతంలో వేస్తామని చెబుతున్నారని, అప్పుడు రైతు బంధు రాదని, ధాన్యం కొనుగోలు డబ్బులు రావని కవిత అన్నారు. తెలంగాణ వస్తే కరెంట్ రాదని, ఉమ్మడి రాష్ట్రం చివరి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అన్నారని, అలాంటి అపోహలను పటాపంచలు చేసి దేశంలోనే తెలంగాణను కేసీఆర్ అగ్రగామిగా నిలిపారన్నారు. తప్పుడు పార్టీకి ఓటేస్తే కరెంట్ రాదని, కాంగ్రెస్ పాలనలోని కర్ణాటకలో ఇదే పరిస్థితి నెలకొందన్నారు. మనం మంచిగా ప్రేమను మంచుదాము, మొహబ్బత్ కే దుకాన్ కోలింగే అని హిందీలో చెప్పిండట. మరి ఒక పక్క కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఉన్నాడు, ఆయన పేరు రేటెంత రెడ్డి. ఏం రెడ్డి? రేటెంత రెడ్డి. ఆయన ఎందుకంటే పాపం అన్ని సీట్లు అమ్ముకున్నాడు కాంగ్రెస్ లో అని అట్లా పెట్టారు. అయితే దీని వెనుక ఒక మంచి కథ ఉన్నదక్క. ఏమైందంటే వాళ్ళ అధ్యక్షుడు ఉన్నారు రాహుల్ గాంధీ అని, వాళ్ళ పెద్ద నాయకుడు కాంగ్రెస్ పార్టీలో. ఆ రాహుల్ గాంధీకేమో తెలుగు రాదు, ఈ రేటెంత రెడ్డికేమో హిందీ రాదు. ఏమైందట, రాహుల్ గాంధీ మొత్తం దేశంలో అంతా ఆగమాగం అల్లకల్లోలం అవుతుంది. అందుకని మనం మంచిగా ప్రేమను మంచుదాము, మొహబ్బత్ కే దుకాన్ కోలింగే అని ఆయన హిందీలో చెప్పిండట. ఈయనకి అర్థం కాలేదట, ఓహో మా రాహుల్ గాంధీ దుకాణం తెరవమన్నాడు కదా అని. ఈయన దుకాణం తెలిసి ఉన్న టికెట్లను అమ్ముకున్నాడట. ఇక కాంగ్రెస్లో ఎవరు దిక్కులేదు, ఎవడు ఉన్నోడు లేడు. పైసలు ఇచ్చినవనికే టికెట్, పని చేసినవనికి టికెట్లు అదైన పరిస్థితి ఇప్పుడు అక్కడ ఉన్నది. ఇక మరి అటువంటి రేటెంత రెడ్డి ఏం మాట్లాడుతున్నాడు? ఇవాళ దసరా ముంగట్నంట కేసీఆర్ పైసలు వేస్తాడట రైతులకు, రైతులు తాగి తందనాలు ఆడతారట, దాంతో వ్యవసాయం చేయరట. ఇంకొక శాపనార్థం ఏం పెడుతున్నాడు? మీ పిల్లలు ఎవరైతే ఉన్నారో, మన పిల్లలు మన తెలంగాణ బిడ్డలు నక్సలైట్లలో కలిసిపోతారట. ఇంకొక మాట ఏమంటున్నాడు? 24 గంటలు కరెంట్ ఇచ్చి ఉట్టిగా వేస్ట్ చేస్తున్నాం మనం, 3 గంటలు కరెంట్ చాలు అంటుండట. మీ అందరికీ చేతులెత్తి మొక్కి వినమ్రంగా నేను చెప్తా ఉన్నా, నిజంగా తప్పుడు నిర్ణయం తీసుకుంటే, మన వల్ల ఏమన్నా ఇబ్బంది అయితే, మనం ఏమైనా తప్పుడు తిక్కు ఓటేస్తే కరెంటు మొత్తానికే గుల్లవుతుంది. కర్ణాటకలు అట్లనే వేసిండ్రు వాళ్ళు. అట్లనే 232,000 ఉద్యోగాలు, ప్రభుత్వ ఉద్యోగాలు వేస్తే 260,000 ఆల్రెడీ నింపినాం మనం. ఇంకా మిగిలినవి ఉన్నాయి ఉద్యోగాలు, ఏంటికి మిగిలినాయి? ఈ కుట్రలు మన తల్లులు అర్థం చేసుకోవాలి. ఎందుకంటే చాలా మంది పిల్లలు గ్రూప్ 1 రాస్తున్నారు, గ్రూప్ 2 రాస్తున్నారు, అనేకమైన పరీక్షలు రాసిండ్రు, రిజల్ట్ రాలేదని బాధపడుతున్నారు. ఎందుకోసం రాలేదు? పోయి కేసులు వేసిందే ఈ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. అక్కడ ఉద్యోగాలు ఇస్తామంటే కేసులు వేస్తారు, ప్రాజెక్టు కడతామంటే కేసులు వేస్తారు, ఇంకో పని చేస్తామంటే కేసులు వేస్తారు. ఏ అభివృద్ధి